సార్, నేను ఏం చేద్దాం సార్? ఒక పని చేద్దాం, పైన ఇంకో సెల్లో లాక్ చేద్దామా? స్కూల్ బస్ ఎక్కించుకొని తీసుకెళ్ళు. ఓకే సార్. నేను డాక్టర్ మహేష్ తో మాట్లాడాను సార్. ఇంకో ముఖ్యమైన విషయం, దీని గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. స్ట్రైట్ గా వీళ్ళందరినీ జోషో క్లినిక్ తీసుకెళ్ళు. ఎమర్జెన్సీ అని చెప్పు, వాళ్ళకి అర్థం అవుతుంది. అజయ్ బాడీని అక్కడే ఉంచండి. షూర్ సార్. వెళ్ళిపోతున్నా అని చెప్పానా? సరే, నువ్వు బయలుదేరు, నేను బాయ్స్ తో జాయిన్ అవుతాను. ఎస్ సార్. రే, నా కూతురు చూద్దాను వచ్చానరా. దాని మొహం ఎలా ఉంటుందో చూశాను, దాన్ని గొంతు విన్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఆయన నా కూతుర్ని బాగా చూసుకుంటానరా. ఆయనకి ఏదైనా జరిగి నేను పేనాలతో ఉంటే ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. అయితే ఇప్పుడు నేను దానికి తోడుగా ఉండడం ముఖ్యం కాదు, అది సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే నా పేనాలు ఇచ్చేనా ఆయన కాపాడదామని ఫిక్స్ అయ్యాను. అన్నా, అమ్మా నాన్న ఇద్దరు లేకుండా నీ కూతురు మంచి స్కూల్లో చదివితే మాత్రం సంతోషంగా ఉంటుందా చెప్పన్నా. రే, నీకు ఇది ఇప్పుడు అర్థం కాదురా. నాకు సాయం చేస్తావా? నేను లోన్ ఉన్నప్పుడు బేకరీలో 3 ఏళ్ళు పనిచేశాను. కాస్త సిల్లర వెనకేసుకున్నాను. ఏం కొనాలని ఆలోచిస్తా ఉంటే విజయకి జుక్కలు కమ్మలంటే చాలా ఇష్టం. అందుకే అదే కొనేశాను. నాకు ఎస్పీ ఆఫీస్ ఏదైనా జరిగితే నా కూతురికి తీసుకెళ్ళి ఇచ్చేతావా? పత్రం రా. రే, మీ నాన్న ఇచ్చారని చెప్పు. యాడు నాడని అడిగితే జైల్లో పోరా. నీ ఇంకేం చెప్పమంటావన్నా? దుబాయ్లో పెయింటర్ అని చెప్పు. సరేనా? ఏ హాస్పిటల్లో టిప్పుకు ఫోన్ చేస్తాం సార్? అది పోలీసులకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ బిజాయ్ గాడిని ప్రాణాలతో వదిలేస్తే మనం ఇరుక్కుంటాం సార్. నువ్వు ఎలాగైనా వాడిని లేపేశాయి సార్. నేనెలా సార్? భయపడకు, బిజాయ్ ఈ రాత్రి ఏం చేయలేడు. హైయర్ ఆఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్డ్, సో బయట చెప్పలేడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, చూసుకుందాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. డ్రైవర్ ఆపోయా, ఆపు. సార్, ఆయన మొత్తం దిగిపోయినట్టుంది సార్. సార్, నాకు ఇప్పుడు పర్వాలేదు సార్, నేను మీతో రావచ్చా? చూస్తూ సొల్లు కబుర్లు చెప్తున్నావు.
చెప్పానా అంత ఇవ్వలేరా? అప్పుడే తాళం చెల్లిచుంటే వాడు చచ్చేవాడు కాదు. వీడు మాత్రమే కాదు, ఆడు ఆడు అదే 30 మంది కాచుకొని ఉన్నారు. లోపలికి వస్తే మీ గత ఏంటో ఊహించుకోగలరా? అన్నా ఇక 2 నిమిషాల్లో తాళం చెవి చేతికి వస్తుంది. సరుకు తీసుకొని మనం కలిసి ఇంటికి వెళ్దాం. వస్తున్నా. ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు వారు ఎవడు ఇక్కడ లేడు, అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నా వచ్చి త్వరగా రండి.
ఏదో స్కూల్ బస్సులో పంపించావంట, ఏ హాస్పిటల్కి? తెలీదు తెలీదు. తెలియదు కాదు. రై, ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వీళ్ళు వేసేరా, కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు, వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసే కింద పడేరంటే. ఒక పొత్తుడిని పట్టుకోలేకపోయారు, ఇక్కడ ఎక్కడ ఉంటాడు వెతకండి రా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకండి, పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెడా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయ. చెప్తున్నాను కదా చీరా. అన్నా, దాన్ని నాకివ్వన్నా, నేను చూసుకుంటాను. ఇవ్వన్నా. లేవరా సార్. సార్ పాకెట్లో గన్ను తీసుకోండి సార్. సార్ ఆలోచించుకోండి, తీసుకోండి సార్. త్వరగా తీసుకోండి సార్. నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీరా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు. గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిన సంబత్. నా పేరు సంపత్ కాదురా, ఆసా సామత్. 2016 బ్యాచ్ అకాడమీ టాపర్. 2 ఏళ్ళుగా నీతోనే ఉన్నాను, తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెరా గొర్రవి.